హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కమిక్ ఆన్. ఫ్రెండ్స్, ఈరోజు పెట్టిన వీడియోకి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన సబ్స్క్రైబర్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఉన్నారు నా ఛానల్ గ్రోత్ను చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళందరికీ తెలియదు, యూట్యూబర్స్ చాలా కష్టపడతారు ఒక వీడియో చేయనికే. మేము ఒక వీడియోకి వాయిస్ ఇవ్వటానికి చాలా కష్టపడతాము, కానీ హేటర్స్ మాత్రం పట్టించుకోరు. నీ వాయిస్ బాగాలేదు, నువ్వు ఇలా చెప్పావు అని అంటారు. నేను ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకోను. నాకు నా సబ్స్క్రైబర్లు ఉన్నారు, వాళ్ళ కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. సరే ఫ్రెండ్స్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎపిసోడ్ 8 చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆల్రెడీ చూస్తే ఎపిసోడ్ 8 బ్రేక్ డౌన్ కావాలంటే ఈ వీడియోని చూడండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్తో మనకి చూపిస్తారు. అయితే అక్కడ చాలా మంది అగాతాని బంధించి తనకి శిక్ష వేస్తున్నారు, ఎందుకంటే తను ఒక విచ్ అయి ఉండి డార్క్ మ్యాజిక్ని యూజ్ చేసింది. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అయితే యాగ్నెస్ అక్కడ ఉన్న వాళ్ళందరి బాడీస్ నుంచి మ్యాజిక్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఈవెన్ వాళ్ళ మదర్ నుంచి కూడా. అప్పుడు యాగ్నెస్ వాళ్ళ మదర్ దగ్గరకు వచ్చి తన బ్రాంజ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే యాగ్నెస్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజెంట్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఎపిసోడ్ 7 ఎండ్ అయిందో ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే వాండా తన మ్యాజిక్ పవర్ని యూజ్ చేసి అగాతా ఒక మైండ్ని చదవాలని అనుకుంటుంది. అయితే అప్పుడు అగాతా చెప్తుంది, నువ్వు అలా చేయలేవు. అలానే బిల్లీకి అగాతా ఒక మైండ్ ఎందుకని శాంతంగా కనిపించిందో కూడా మనకి ఈ సీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే అప్పుడు వాండా తన పవర్స్ని యూజ్ చేసి అగాతా మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది, ఎందుకంటే తను ఒక రూమ్లో సెంటర్లో ఉంటుంది. అక్కడ చారో మ్యాజిక్ ఉంటుంది, అగాతానే ఆ మ్యాజిక్ని యాక్టివేట్ చేసింది. ఈ రీజన్ వల్లనే అగాతా మాత్రమే తన మ్యాజిక్ని యూజ్ చేయగలిగింది. అలానే అగాతా ఇంకో విషయం కూడా చెప్తుంది, నాకు కొన్ని సమాచారాలు పట్టింది ఒక చిన్న రియాలిటీని క్రియేట్ ఇంకా కంట్రోల్ చేయడానికి. కానీ నువ్వు ఒక టౌన్ మొత్తాన్ని నీ కంట్రోల్లో చేసుకున్నావు, అందులో ఉన్న రియాలిటీని నీకు నచ్చినట్టుగా నువ్వు మార్చుకుంటున్నావు, నాకు తెలుసుకోవాలనుంది నువ్వు ఎలా చేసావు. అప్పుడు వాండా చెప్తుంది, నాకు ఏది గుర్తుకులేదు. అప్పుడు అగాతా వాండా జుట్టు నుంచి ఒక వెంట్రుకని తీసి ఒక మ్యాజిక్ చేసి ఒక డోర్ని ఓపెన్ చేస్తుంది. సేమ్ డాటర్ స్టేంజ్ కూడా తార్ యొక్క జుట్టుకెళ్ళి ఒక వెంట్రుకని తీసి ఒక పోర్టల్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి పంపిస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది ఇది వాండా ఒక మెమరీ అని. అయితే యాగ్నెస్ ఇదంతా ఎలా స్టార్ట్ అయింది అనేది చూస్తుంది. అయితే ఇక్కడ వాండా తన ఫ్యామిలీతో కూర్చొని సెట్ కామ్స్ని చూస్తుంది. అలానే మనం ఇక్కడ వాండా ఒక కలెక్షన్ని కూడా చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనం చూసిన ఎపిసోడ్స్ అన్ని ఇక్కడ నుంచే ఇన్స్పైర్ చేసుకుంది వాండా. దాని తర్వాత అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఈ అటాక్లో వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు. అయితే పియట్రో ఇంకా వాండా ఒక బెడ్ కింద దాచుకుంటారు. అయితే అప్పుడు వాళ్ళ ముందల స్టార్క్ ఇండస్ట్రీస్కి చెందిన బాంబ్ పడుతుంది. ఆ బాంబ్ అనేది పేలేటట్టుంది. అయితే బేబీ వాండా ఏదో చేద్దామని అనుకుంటుంది. అప్పుడే యాగ్నెస్ వచ్చి వాండాని వెనక్కి లాగుతుంది. అప్పుడు యాగ్నెస్ వాండాని అడుగుతుంది, నువ్వు ఆ బాంబ్ని పేలక ముందే ఆపేశావా, అది నీ ప్రాబబిలిటీ హెక్స్ పవర్తో. అప్పుడు వాండా అంటుంది, ఆ బాంబ్ అనేది పేలలేదు. అప్పుడు యాగ్నెస్ అంటుంది, ఎన్ని రోజుల వరకు పేలలేదు. అప్పుడు వాండా అంటుంది, 2 రోజుల వరకు పేలలేదు. అప్పుడు యాగ్నెస్ అంటుంది, ఇక్కడ చాలా బాంబ్స్ పేలాయి, అయినా కానీ బేబీ విచ్కి ఏమీ కాలేదా. ఫ్రెండ్స్ ఇక్కడ నోటీస్ చేయండి, తను బేబీ విచ్ అని అనింది. అప్పుడు యాగ్నెస్ అంటుంది, నాకు ఈ విషయం అర్థమైంది కానీ నాకు ఇంకో విషయం అర్థం కాలేదు, నువ్వు వెస్ట్ వ్యూ మొత్తాన్ని ఎలా చేసావు. అలా చెప్పి వాళ్ళిద్దరూ వేరే మెమరీకి వెళ్తారు. అయితే ఈ మెమరీలో వాండా ఎక్స్పెరిమెంట్కి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న ఇద్దరు సైంటిస్ట్లో ఒక వ్యక్తి అంటాడు, ఇప్పటి వరకు చేసిన ఎక్స్పెరిమెంట్లో ఒకరు కూడా బతకలేదు. అయితే అప్పుడు వాళ్ళిద్దరు చెప్తారు, ముందుకు వెళ్ళి ఆ శాంపుల్ని పట్టుకో. అయితే వాండా 2 అడుగులు ముందుకు వేస్తుంది. అయితే మైండ్ స్టోన్ గాల్లో లేచి తన దగ్గరికి వస్తుంది. ఆ మైండ్ స్టోన్ తనంతలు తానే పేలిపోతుంది. అయితే అది పేలినప్పుడు స్కాలెట్ విచ్ ఒక షాడోని మనకి చూపిస్తారు, కొన్ని సెకండ్స్కే మనకి చూపిస్తారు. దాని తర్వాత వాండా కింద పడిపోతుంది. అయితే కెమెరాలో మాత్రం వేరేలాగా చూపిస్తారు, తను అక్కడికి వెళ్తుంది, దాని తర్వాత కింద పడిపోతుంది. అప్పుడు అగాతా అంటుంది, ఇక్కడ నీ విచ్ పవర్ నీకు హెల్ప్ చేయలేదు, అంతేకాదు ఆ మైండ్ స్టోన్ పేలిపోతే నువ్వు అక్కడనే చనిపోవాలి. అయితే దీని తర్వాత వేరే మెమరీకి తను వెళ్తుంది. అయితే ఇక్కడ వాండా అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. అయితే ఇక్కడ విజన్ కంఫర్ట్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ నుంచే వాండా విజన్ ఒక ప్రేమ స్టార్ట్ అవుతుంది. అయితే వాండా చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది. ఇది విన్నాక అగాతా కూడా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి.
సారీ ఫ్రెండ్స్ ఇంతకుముందు తప్పు చెప్పాను. అప్పుడు యాగ్నెస్ అంటుంది, విజనే నీకు అండగా ఉన్నాడు, నీ ఫ్యామిలీ పోయాక నీ బాధ నుంచి నిన్ను బయటికి తీశాడు, అయితే విజన్ వెళ్ళిపోయాక ఏమైంది అది నాకు చెప్పు అని యాగ్నెస్ అంటుంది. అప్పుడు వాండా అంటుంది, నాకు తెలియదు. అప్పుడు యాగ్నెస్ అంటుంది, విజన్ వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు అతన్ని కావాలనుకున్నావు, అప్పుడు ఏమైంది నాకు చెప్పు వాండా అని అంటుంది. దేనివల్ల ఇదంతా స్టార్ట్ అయింది అయితే అప్పుడు వాండా ఏం మాట్లాడదు. అప్పుడు యాగ్నెస్ తనని ఇంకో మెమరీకి పంపిస్తుంది. అయితే వాండా స్క్వాడ్ ఒక డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అక్కడున్న ఆఫీసర్ని అడుగుతుంది, విజన్ ఇంత చేస్తే అతనికి ఫ్యూనల్ ఎందుకని చేయలేదు, నాకు తెలుసు అతను ఇక్కడనే ఉన్నాడు, నేను అతన్ని చూడాలి. అప్పుడు ఆఫీసర్ కాదంటాడు. అప్పుడు టైలర్ అతనికి ఫోన్ చేస్తాడు, ఇలా అంటాడు, ఎలా చేతనని. అప్పుడు ఆ ఆఫీసర్ వాండాని టైలర్ రూమ్కి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళాక వాండాని ఇంకో రూమ్ని చూడమని టైలర్ అంటాడు. అప్పుడు తను చూస్తుంది, తను షాక్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళందరూ విజన్ని కట్ చేసి అతనిలో ఉన్న వైబ్రేనియాన్ని తీస్తున్నారు. అప్పుడు వాండా అంటుంది, నేను వాళ్ళని ఆపాలి. అప్పుడు టైలర్ అంటాడు, ఐఎమ్ సారీ వాండా, నేను నీకు పర్మిషన్ ఇవ్వను అలా చేయడానికి, ఎందుకంటే వరల్డ్ మొత్తంలో మోస్ట్ సాఫిస్టికేటెడ్ సింథజాయిడ్, దాని యొక్క విలువ 3 బిలియన్స్ ఉంటుంది, అది వైబ్రేనియంతో తయారైంది, అలాంటిది నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళనివ్వను. అప్పుడు తనకి బాధ అనిపించి గ్లాస్ని పలగొట్టి తన పవర్స్ని యూజ్ చేసి కిందకి వెళ్తుంది. తన పవర్స్ని యూజ్ చేసి విజన్ని పట్టుకొని ఇలా అంటుంది, నేను నిన్ను ఫీల్ కాలేకపోతున్నాను, అంటే తన ప్రేమని తను ఫీల్ కాలేకపోతుంది. తను బాధపడుతూ కారు ఎక్కుతుంది, అక్కడ ఒక లెటర్ ఉంటుంది, దాని తర్వాత తను వెస్ట్ వ్యూలోకి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క లైఫ్ అనేది డల్గా ఉంది. అప్పుడు తను ఒక ప్లేస్కి వెళ్తుంది, అక్కడికి వెళ్ళాక తను ఆ లెటర్ని ఓపెన్ చేస్తుంది. అందులో టు గ్రో ఓల్డ్ ఇన్ వీ అని ఉంది, అంటే వాండా ఇంకా విజన్ అక్కడ ఇల్లు కట్టుకుందామని అనుకున్నారు. విజన్ లేడని బాధతో తను గట్టిగా అరుస్తుంది, ఎలానంటే ఏజ్ ఆఫ్ ఫల్టన్లో పీట్రో చనిపోయినప్పుడు అరిసినట్టుగా. అప్పుడు తనలోకి వెళ్ళి పవర్ బయటకు వస్తుంది. అప్పుడు తన చుట్టుపక్కల ఉన్న రియాలిటీ మొత్తం చేంజ్ అవుతుంది. ఈ విధంగా తను హెక్స్ని క్రియేట్ చేసింది. అయితే అప్పుడు అగర్తా తనని మళ్ళీ మేల్కొల్పుతుంది, వాండాని తన మ్యాజిక్ నుంచి బయటికి పంపుతుంది. అప్పుడు తనకి తన పిల్లలు ఒక వాష్ ఇన్పడుతుంది, తను పరుగున పరుగున బయటకు వస్తుంది. అప్పుడు మనం చూస్తున్నాం అగర్తా టామీని ఇంకా బిల్లిని తన పవర్స్తో బంధించేసింది. ఇది చూసాక వాండా అంటుంది, వాళ్ళని వదిలేసాయి. అప్పుడు యాగ్నెస్ అంటుంది, నువ్వు ఇంత పవర్ఫుల్ అయ్యండి నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీ పవర్స్ మొత్తాన్ని వేసేస్తున్నావు, ఇంట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ని వండుతున్నావు, నీ పిల్లలతో ఉంటున్నావు, నీ హస్బెండ్ని బ్రతికించి అతనితో ఉంటున్నావు, నీ దగ్గర క్రియేషన్ పవర్ ఉంది, దాన్ని కియోస్ మ్యాజిక్ అని అంటారు, అలానే నీ పేరు వచ్చేసి స్కార్లెట్ విచ్. అయితే ఇక్కడ నీ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. అప్పుడు టైలర్ అంటాడు, మనం ఎంతో ట్రై చేసాం దీన్ని ఆన్లైన్లోకి తేవనికే, ఎన్నో పవర్స్ని యూజ్ చేసాం, అయినా కానీ మనం ఆన్లైన్లోకి తేలేకపోయాం, కానీ మనకి చిన్న ఎనర్జీ సోర్స్ కావాలి ఈ పవర్ నుంచి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు వాండా రియాలిటీలోకి పంపిన డ్రోన్ మీద వాండా ఒక పవర్ కొంచెం ఉంది. వాండా పవర్ని యూజ్ చేసుకొని వాళ్ళు విజన్ని ఆన్లైన్ లోపలికి తెచ్చారు, అంటే బతికించారు. అయితే ఈ విజన్ని మనం యాంటీ విజన్ అని అనుకోవచ్చు, ఎందుకంటే కామిక్స్లో కూడా విజన్ ఒకసారి యాంటీ విజన్ అయ్యాడు. సో ఇదే ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంతో క్లియర్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమంది అన్నారు మ్యూజిక్ సౌండ్ ఎక్కువైందంట, అయితే వాల్యూమ్ తగ్గించుకొని వినండి. ఈ మాట అనేది కామెంట్ రాసిన వాళ్ళకే, వేరే వాళ్ళకి కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంతమంది నాకు కామెంట్ చేశారు, నాకు చాలా బాధ అనిపించింది, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని మూడే లేదు ఫ్రెండ్స్, నాకు సర్ది వచ్చింది ఫ్రెండ్స్, అందుకనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయినా కానీ కామెంట్స్లో అట్లా రాశారు కొంతమంది, వాళ్ళందరూ చెత్తగాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వీడియో మీకు నచ్చితే కాదు, నేను కష్టపడుతున్నాను అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ మధు.